రాజకీయాల్లో మన ఎత్తు ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలి, అదే సమయంలో ఎదుటి వాళ్ళకి సంబంధించి శక్తిని బలహీనపరచగలగాలి. ఇది చాణక్యుడి రాజనీతి. ఈ రాజనీతిని అవపోసన పట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్కెచ్లో అద్భుతంగా సక్సెస్ అయ్యారు. అది జగన్ని దెబ్బ కొట్టడం. జగన్ పాదయాత్ర మొట్టమొదట కడపలో ప్రారంభమైనప్పుడు కడప సొంత జిల్లా కాబట్టి బాగా క్రౌడ్ వచ్చింది. కర్నూలుకి వచ్చేటికి కొంతమేర తగ్గింది. అనంతపురంలో మళ్ళీ పుంజుకుంది. తర్వాత నెల్లూరుకు వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి క్రౌడ్, నెల్లూరు నుంచి ప్రకాశంలోకి వచ్చేటప్పటికి క్రౌడ్ పెరుగుతూ వస్తుంది. బట్ మీడియా అటెన్షన్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ప్రచారంలోకి రావాల్సినటువంటి సమయంలో ప్రచారం కాస్త కేవలం సాక్షికి పరిమితం అయిపోయింది. మిగతా ఛానల్స్ కేవలం అప్పుడప్పుడు వార్తలు వేసేటువంటి పరిస్థితి తప్పించి వేలాది మంది వచ్చినా వార్తలను ప్రసారం చేయలేనటువంటి చెయ్యనటువంటి పరిస్థితి. దానికి కారణం యువతల ఎమోషన్స్, ఆంధ్ర సెంటిమెంట్ రెండో పక్కన, మోడీ యాంటీ సెంటిమెంట్ ఇంకొక వైపున, కేంద్రం మీద పోరాటం, ఇట్లాంటి మూడు కాన్సెప్టులను తెర మీదకి తీసుకురావడం ద్వారా పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో జగన్ ఆ డిఫెన్సివ్ స్టెప్లోనే తను తీసుకున్నటువంటి, తను ముందుగా నెల్లూరు దగ్గరకు వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రకటనలతో, పవన్ కళ్యాణ్తో లడాయికి దిగిన తర్వాత ఎమోషన్ని డెవలప్ చేసుకుంటే అది కాస్త మళ్ళీ డీవియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. ఎత్తులు పై ఎత్తుల మధ్య నడుస్తున్నటువంటి యుద్ధంలో ప్రస్తుతం అప్పర్ హ్యాండ్ బాబుదయ్యింది. జగన్ తన పనిని, తన బలాన్ని కూడా ఈ రోజున ఈ ఎత్తు ముందు సంరక్షించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయం కంటిన్యూగా ఇలాగే నడుస్తుందా లేకపోతే మారుతుందా అన్న దాని మీద జగన్ చంద్రబాబుల భవితవ్యం ఆధారపడి ఉంది.